हाय वेलकम टू अवर चैनल इंदिरा फूड्स डेस्टिनी ऑफ टेस्टी मा चैनल ले मेरे फर्स्ट टाइम చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఇందిరా ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ అందరి జీవితాలలో ఆనందపు వెలుగులు నింపాలని ఇందిరా ఫుడ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ రోజు మేము చూపించే రెసిపీ మోతీచూర్ లడ్డు ఈ మోతీచూర్ లడ్డు అనేది నార్త్ ఇండియన్ దివాళీ స్వీట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మోతీచూర్ లడ్డుని దివాళీకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మంచి స్వీట్ కాబట్టి మనసు దోచే భారతీయ తీపి వంటకాలలో స్థానం దక్కించుకున్న ఈ తీయని మోతీచూర్ లడ్డు ఈ దీపావళికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ ని చాలా తక్కువ టైం లో చాలా ఈజీగా చేసేయొచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ తీయని మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూద్దామా దీని కోసం ఫస్ట్ ఇది పచ్చి శనగ పప్పు అండి దీనిని ఒక కప్పు తీసుకొని కడిగి 2 గంటలు నానబెట్టుకోవాలి నీళ్లు పోసేసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి పచ్చి శనగ పప్పుని చూడండి 2 గంటలు నానిపోయింది పప్పు ఇప్పుడు దీన్ని వడేయాలన్నమాట వాటర్ అసలు ఏమీ లేకుండా ఇట్లా జల్లెల్లో వేసుకొని తడంత పోయేదాకా ఒక పావు గంట వడేసుకొని చూడండి ఇట్లా పొడి పొడిగా అయ్యేదాకా వడేసుకొని దీనిని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇట్లా పొడి పొడిగా అయిపోయింది కదా పప్పుని దీన్ని ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని చిటికెడు salt వేయాలి వేసి ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట ఇది మెత్తటి పేస్ట్ లాగా వద్దండి కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా బరకగా పేస్ట్ లాగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కడాయిలో నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న చిన్న బోండాల లాగా వీటిల్ని వేసుకోవాలి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చి శనగ పప్పు పిండితో ఈ విధంగా చిన్న చిన్న బోండాల లాగా వేసుకోవాలి చూడండి ఆయిల్ లో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిల్ని ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసి బౌల్ లోకి మార్చేసుకోవాలి చూడండి ఇట్లా బాగా వేగకూడదు బ్రౌన్ కలర్ రాకూడదు లైట్ yellow కలర్ వచ్చిన తర్వాత తీసేసి బౌల్ లోకి మార్చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పిండిని ఈ విధంగా చిన్న చిన్న బోండాల లాగా పకోడీల లాగా వేసుకొని పెట్టుకున్నాం కదా వీటిని పూర్తిగా ఆరనివ్వాలి వేడి లేకుండా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట ఒక 5 నిమిషస్ ఆరనిచ్చేసి మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని మనం ఈ వేయించుకున్న చిన్న చిన్న బండల లాగా వేసుకున్నాం కదా మిక్సీలో వేసుకొని ఈ విధంగా చూరాలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూరా టైప్ లో చేసుకొని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి వీటిని మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న చూరాలాగా బరకలాగా మిక్సీ చేసుకోవాలి మెత్తటి పౌడర్ చేసుకోకూడదు కొంచెం బరకగా ఈ విధంగా చూరా టైప్ లో వేసేసుకోవాలి ఇది మోతీచూర్ లడ్డు ఈజీ ప్రాసెస్ అండి మనం బూందీ చూసి మోతీచూర్ లడ్డు చేయాలంటే చాలా కష్టం కదా ఇది ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఒక కడాయిలో మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా అదే కప్పు తో పంచదార తీసుకోవాలి తీసుకొని ఒక కప్పు నీళ్లు పోసేసుకొని కొంచెం యాలకుల పొడి కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని పాకం పట్టుకోవాలి ఈ పాకం ఎలా ఉండాలంటే జిగురులాగా కొంచెం ఉంటే సరిపోతుంది గులాబ్ జామ్ పాకమే చూడండి పాకం వచ్చేసిన తర్వాత మనం చూరలాగా చేసి పెట్టుకున్నాం కదా మొత్తాన్ని ఆ దాన్ని తీసుకొచ్చి ఈ పాకంలో వేసేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటా ఉండాలన్నమాట ఈ పాకంలో ఈ మనం చేసుకున్న చూరాని వేసేసుకొని కలిపేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసేసుకొని దీంట్లో చూడండి ఎంత బాగా వచ్చిందో జ్యూసీగా ఉంది కదా బాగా మొత్తం నెయ్యి వేసేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 5 నిమిషస్ తర్వాత మూత తీస్తే చూడండి ఎంత జ్యూసీగా చక్కగా పాకము నెయ్యి అంత పీల్ చేసుకొని చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం వీటిల్ని లడ్డూలు చేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్ గా చక్కగా లడ్డూలు చేసుకున్నామో అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే ఇవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉన్నాయి చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా అంత బాగున్నాయి ఈ మోతీచూర్ లడ్డూలు ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే ఇట్లా పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా లడ్డూలు ఇప్పుడు మనం వీటిని బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం
వీటిల కింద చిన్న చిన్న కప్స్ లాంటి మార్కెట్ లో దొరుకుతాయి మీకు వీలైతే ఆ కప్ లో పెట్టేసేసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో ఈజీగా నోట్ లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ మోతీచూర్ లడ్డు ఎలా చేసుకున్నామో ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి తింటే మాత్రం అస్సలు వదలరు ఈ దీపావళికి మీరు మీ ఇంట్లో ఈ స్వీట్ ని చేసి పెట్టండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు బూందీ గరిటతో పని లేకుండా చాలా ఈజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ మోతీచూర్ లడ్డూని మీరు దీపావళికి తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాము మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాము బై అండి స్టే హోమ్ స్టే సేఫ్ వన్స్ అగైన్ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ